అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ఏపీకి పోటెత్తిన ఓటర్లు, అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్స్, ఇదే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో 13వ తారీఖున ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఓటింగ్ జరగబోతుంది. దానికి సంబంధించి ఈరోజు వీకెండ్ అవడంతో ఈరోజు శుక్రవారం నుంచి అందరూ అక్కడికి ఆంధ్రప్రదేశ్లో తమ గ్రామాలకు వెళ్ళి ఓటుకును వినియోగించుకోవడానికి అందరూ వెళ్ళిపోబోతున్నారు. అన్ని చోట్ల జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు దీని గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మాస్టర్ దుర్గాప్రసాద్ గారు. మాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం రాధాకృష్ణ సార్. ఏంటి సార్ పరిస్థితి? ఏపీకి పోటెత్తిన ఓటర్లు మొత్తం అంతా 3 రోజులు వెళ్ళిపోతున్నారంట ఓటింగ్ కి. రాధాకృష్ణ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ముందు నాకున్న 2 ఎక్స్పీరియన్స్ లో, క్యాబ్ బుక్ చేసి మనం వెళ్తున్నాం అనుకోండి, ఆ పక్కనోడు మీరు ఆంధ్రాన్ని అడిగాడు, సరే నీకు ఎలా తెలుసు అంటే మాటలు బట్టి చెప్పాను అని అన్నాడు. మీరే ఊరని కానీ మాది ఏలూరు అని చెప్పాం అనుకోండి, వాడు నెల్లూరు అనేవాడు. ఇదేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఒక డిగ్రీ చదువుకున్నాడు ఇక్కడ ఉన్నావు ఏంటి అన్నా, 2019 నుంచి ఇక్కడ ఉన్నానని అన్నాడు. ఏమిటి అని అన్నా, అంటే జాబ్స్ లేవండి, 3 రాజధానులు అంటే ఒక రాజధాని గురించి మనకి డౌట్ గా ఉందండి, కోర్టులో ఉంది విషయం, ఇలాగా జాబ్స్ లేవని సంగతి మనకు తెలుసు. మరి ఇది ఉంది కదా, వాలంటీర్లే పోస్ట్ లేవనంటే 5 వెళ్తే ఏముంటాం సార్? అండి 5 వెళ్తే ఏం బతుకుతాం, ఏం బతుకుతామండి? పోనీ ఏదన్నా వర్క్ చేసుకుంటే అక్కడ శాండ్ ఎన్ని కూడా ఇబ్బందిగా ఉందండి, ఎవరు కన్స్ట్రక్షన్ ఉంటారు, రియల్ ఎస్టేట్ కూడా తేడా ఉందని చెప్తున్నాడు. ఇలాగా ఎవరిని అడిగినా సరే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వాడికి కొంతమంది ప్రెషర్స్ అనమాట, ఎంత అంటే జీతం 15,000 20,000 ఇస్తున్నారంట. మనం ఆంధ్రాలో చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు చేస్తున్నాం అన్నా. లేదు సార్, ఆంధ్రాలో ఉంటే ఆయనే ఉంటే ఏదో ఉందండి, సాధ ఉంటే నాకెందుకు అన్నట్టు ఆయనే ఉంటే, ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకు? అది అలాగా నాకు అక్కడ జాబ్స్ ఉంటే ఇక్కడ ఎందుకు వస్తాడు, 15,000 20,000 వర్క్ చేస్తున్నావు అండి, ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటున్నా అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా అయినా సరే అంటే రాజధాని విషయం కొద్ది ఇబ్బంది పడుతున్నారు. మీకు 5,000 జాబ్స్ తప్ప, అంటే వాలంటీర్ పోస్టులు తప్ప, మీద మెగా డిఎస్సీ కానీ డిఎస్సీ కానీ లేదు. ఇక రియల్ ఎస్టేట్ రంగం అక్కడ కుదిరే ఉంది, ఇలా రకరకాల అన్నమాట అండి. రాజధానుల పరిస్థితి 3 రాజధానులు అంటున్నారు, అది కూడా కోర్టులో ఉంది. ఏది మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది కూడా తెలియట్లేదండి. దీంతో మొత్తం హైదరాబాద్ బెంగళూరు చెన్నై నుంచి చాలా మంది వీళ్ళకి దగ్గర ఎదుగుంది కాబట్టి హైదరాబాద్ లో విపరీతం మంది చాలా మంది వర్క్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఏరా అంటే ఆ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ చూసే హెవీ రష్ అనమాట. మేము మాకు జాబ్స్ రావాలండి, మేము ఆనందంగా ఉండాలి, మేము రియల్ ఎస్టేట్ రంగంలో మాకు మంచి పేరు రావాలి, మేము స్థలాలు పొలాలు కొనుక్కోవాలి. ఇది ఒకటే కాకుండా కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ నోట్ వచ్చిందటండి, దాంతో మేము భయపడుతున్నాం అండి. అక్కడ మేము ఎందుకు వెళ్తున్నాం అంటే ఇవన్నీ కూడా మార్పు ఉండాలని అంటున్నారండి. మార్పు అంటే ఏంటంటారు? మార్పు అంటే గవర్నమెంట్ మారిపోతుందన్న అర్థం అంటారు. మరి అంతే కదండి. నేను ఏంటి మార్పు అంటే బాగా చూస్తున్నట్టు సంక్షేమం చేస్తున్నారంట కదా అన్నాను. సంక్షేమం అంటే ఎంతమందికి సార్ సంక్షేమం వస్తుంది? అది మాలాంటి కుర్రోళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఒక రాజధాని పేరు చెప్పుకుని మేము హాయిగా అక్కడ హైదరాబాద్ జరుగుతున్న వర్క్లు అక్కడ రాజధానిలో జరుగుంటే, అమరావతిలో జరుగుంటే మా అందరికి ఎంత వర్క్లు వచ్చిందో అని చెప్తారు అన్నమాట అండి. వాళ్ళు మొహాలు చూస్తుంటే ఇప్పుడు ఒక కసితో వెళ్తున్నారండి. ఎందుకు కసి అంటారు రాధాకృష్ణ సార్? అంటే 90% మనం చూసినట్టయితే పోస్టల్ బ్యాలెట్లు కూడా సేమ్ పరిస్థితి. అంటే 2.5 లాక్స్ 2019, ఇప్పుడు చూస్తే 5 లక్షలకు పైగా ఉద్యోగస్తులు, అక్కడ చూస్తే కూడా పోస్టల్ బ్యాలెట్లు కూడా అలాగే ఉంది. ఇప్పుడు చూస్తే మొత్తం అందరు కలిపి పొలవమంటే వెళ్ళిపోతున్నారు. అంటే అంతకుముందు ఒక ఆలస్యత్వం ఉండదు, ఏమేస్తాంలే ఓటు, డబ్బులు కూడా అయ్యే కదండి, 4,000 3,000 అయ్యి ఖర్చు అయ్యేది. ఇప్పుడు అసలు డబ్బులు గురించి కాదు, మార్పు కావాలన్నాడు. ముందు ఈ డబ్బులు 3,000 గురించి తీసుకుంటే అక్కడ 3 లక్షలు పొలం పోతాయి. 3 లక్షలు అంటే 30 లక్షల ఆస్తులు, 30 లక్షల ఆస్తులు పోతుంది, 3 కోట్ల ఆస్తులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక మార్పు వచ్చింది అనమాట. ఓకే, ఇంకోటి కూడా సార్, దీంతో పాటు ఈ రోజు మనం ఏపీకి పోటెత్తిన ఓటర్లు ఇలా వెళ్ళిపోతున్నారు, బస్సులు అమీర్పేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మొత్తం అన్ని చోట్ల నుంచి వెళ్ళిపోతున్నారు. టికెట్లు చూస్తే ఒకటి బస్ రేట్లు ఒకటి 1,500, 2,000 కూడా పలుకుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే మంచి అవకాశం కదండి బస్ ఓనర్స్ కి. అది ఇది ఒకటే రాధాకృష్ణ గారు, ఇంకోటి ఏంటంటే ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు 15 మంది, ఒక 15వ తారీఖు 15 రోజులు ముందే, అవును, ఫారెన్ నుంచి మొత్తం సింగపూర్, అమెరికా, యూకే, లండన్, మొత్తం అన్ని చోట్ల ఇక్కడ బిజీ అనమాట అండి. వాళ్ళకి కొన్ని మరి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు అన్నట్టు ఇక్కడ 3-4 కోట్లు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి సార్. ఒకటి సార్, వాళ్ళ ప్రాపర్టీస్ ని కాపాడుకోవటం కోసమో వేరే దానికోసమో కాదు సార్, వాళ్ళు కూడా చెప్పింది అంటే చాలా మందితో నేను ఇంటరాక్ట్ అయ్యాను, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అమెరికా నుంచి వస్తున్నారు,
వాళ్ళకి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు సార్, వాళ్ళకి ఇక్కడ ఆస్తులు ఉన్నా లేకపోయినా వాళ్ళు అక్కడ ఆల్రెడీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్. బట్ వాళ్ళ పుట్టిన ఊరు నాశనం అయిపోతుంటే, వాళ్ళ రాష్ట్రం స్టేట్ అంతా అల్లకొల్లలం అయిపోతుంటే, అది ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దాన్ని సేవ్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ పునర్నిర్మించుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అని. వాళ్ళు వస్తున్న సంఖ్య ఎక్కువ ఉంది. లాస్ట్ ఫ్రమ్ ద 1 మంత్ నుంచి కూడా చాలా మంది సింగపూర్ నుంచి వచ్చారు, యూకే నుంచి వచ్చారు. నేను అందరిని అడుగుతున్నాను ఎప్పుడు వెళ్తున్నారంటే 13th నైట్. వాళ్ళు చూడండి, అంటే 1 మంత్ ముందే వచ్చారు, 1 మంత్ ముందే వచ్చి అన్ని చోట్ల నుంచి కూడా వాళ్ళ ఊర్లో వెళ్ళి అందరితో కలుస్తున్నారు. మీది మీ ఇది మన స్టేట్ కి సంబంధించిన విషయం, మన అందరి పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం అందరితో మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజంగా ఇది వండర్ఫుల్ థింగ్ కాదంటారా? అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 2.5 లక్షలు లేకపోతే 2.7 లక్షల అంటే లబ్ధిదారులు చేకూర్చారన్న కరెక్టే, బటన్ నొక్కారన్న, బటన్ నొక్కారన్న కరెక్టే. మరి వాటి అభివృద్ధి ఏంటి, మా సంక్షేమం ఏంటి, సంక్షేమం ఒకటే, మరి అభివృద్ధి ఏది, పరిశ్రమలు ఏవి, మా పిల్లల భవిష్యత్ ఏంటి, ఇలా అడిగే పెద్దలు కొంతమంది ఉన్నారండి, మీకు కూడా తెలిసే ఉంటది మీకు. అయితే వాళ్ళు రాజధాని విషయం ఒకటే కాకుండా రోడ్ల గురించి కూడా కొద్దిగా చెప్పండి. అవునండి, రోడ్లు దారుణాది దారుణంగా, నేను మనం వెళ్తుంటే వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయండి, యాక్సిడెంట్ చనిపోయిన చాలా మంది ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, అంటే ఏం చేస్తారు ఆయన, ఏంటి ఆయన డబ్బులు ఎలా బట్టలు నొక్కుతున్నారు ఏంటని చూస్తారు. కాబట్టి మిగతా ఏం చేయాలనుకుంటున్నారు, మీకు తెలిసినంత వరకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీకు లేదండి? ఈ యొక్క ప్రజలు ఎందుకు ఇలా వస్తున్నారు అంటారు? అంటే సేమ్ అదండి, ఒకటి స్టేట్ ఏదైతే తమ పుట్టిన స్టేట్ ని ఇబ్బంది పడుతున్న పరిస్థితి అన్ని చోట్ల నుంచి కూడా, కొన్ని కరోనా విషయంలో కానీ కరోనా తర్వాత కానీ ఇదంతా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ టైంలోనే వాళ్ళందరూ కూడా వచ్చి ఏదో విధంగా నా స్టేట్ ని కాపాడుకోవాలి, అది మంచోళ్ళకి ఓటు వేయాలి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ పిల్లలు. ఇప్పుడు ఎంతో మంది, ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లోడు అమెరికాలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉంటాడు, వాళ్ళ అమ్మా నాన్నలు ఇక్కడే ఉంటారు, బట్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అవన్నీ చూసి కూడా గిట్టుబాటు ధరలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, తలతిక్క యాక్ట్లు ఇవన్నీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా జగన్మోహన్ రెడ్డిని ముంచేసింది, కాలం రాస్తుందని చెప్పొచ్చారు. అయినా కానీ ఇంకా వాళ్ళు ముందుకెళ్తున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక అతను వైసీపీ కార్యకర్త చెప్పారు మాట నాతో, మా ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మా సీఎం గారు గారు ఏంటని అడిగారు. ఆ ఫోటో వేయటం అందరూ భయపెట్టేస్తున్నట్టండి. ఫోటో అంటే ఏంటి, ఇంకా ఆ జగన్మోహన్ రెడ్డి గారిదే ఆస్తి, వీళ్ళ తాతగారు, వీళ్ళ మా అమ్మ, వీళ్ళ ఎవరు తరతరాల నుంచి వచ్చిన ఆస్తి పాస్బుక్ మీద ఏమో ఇక్కడ సార్. ఇప్పుడు పాస్బుక్ ఒకటి కదా సార్, బిఫోర్ వాళ్ళు చాలా ఉన్నాయి, క్యాష్ సర్టిఫికెట్ల మీద వేసారండి, కుల ధృవీకరణ పత్రాల మీద ఆయన ఫోటో ఏంటండి, అసలు ఎందుకు ఆయన ఫోటో, ఎందుకు కుల ధృవీకరణ పత్రాలు, ఇన్కమ్ సర్టిఫికెట్స్, దాంతో పాటు ఇంకా చాలా వాటి మీద అన్ని చోట్ల కూడా ఫోటో, ఈ ఫోటోలు పిచ్చేయడం అర్థం కాలేదు. ఇప్పుడు ఈ జామ్ మెయిన్ ఏంటంటే టికెట్లు దొరకట్లేదు. అవును, టికెట్లు దొరకట్లేదు. ఇప్పుడు మొత్తం అందరూ ఒకటి 2,000-3,000 అంటే తీసుకోవాల్సిన మంచి ట్యాక్సీలు పెట్టేసుకున్నారండి, ట్యాక్సీలు, తర్వాత మెల్బీ నగర్ సెంటర్ లోకి వెళ్ళడం పడుతుంది ట్యాక్సీలు, నలుగురు ఐదుగురు కలిపి మొత్తం ఒకటే ట్యాక్సీ, 2,000-3,000 మాట్లాడుకుని అందరూ కలిసి వెళ్ళిపోతారు అన్నమాట. ఓకే సార్, దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మే 13th జరగబోయే ఎలక్షన్స్ లో అత్యధికంగా ఓటింగ్ పోల్ అయ్యే అవకాశం ఉందంటారా? అత్యధిక ఎందుకంటే మనం పోస్టల్ బ్యాలెట్లు చూసాం కదా, అదే ప్రజలకు నాడి జస్ట్ కూడా టచ్ అంతే. అదే ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో, అంటే అది బాధ ఉత్సాహమా లేదంటే ఏంటి వాళ్ళ మనసులో ఉన్నది, కస ఏంటి అనేది, అంటే వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటండి, డెవలప్మెంట్ కావాలంటే, పరిశ్రమలు కావాలంటే, రోడ్లు బాగుండాలంటండి, ఇవన్నీ వాళ్ళ కోరికలు అనమాట. ఓకే, ఈ కోరికలన్నీ నెరవేరట్లేదు. మాకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు చూసాం, ఆయన డబ్బులు అది బట్టను వేస్తున్నారు, మరి మాకు రోడ్లు ఎవరు ఇస్తారు, రాజధాని ఎవరు ఇస్తారు, పరిశ్రమలు ఎవరు తీసుకొస్తారు, మాకు జాబ్స్ ఎన్ని ఎలా వస్తాయి, ఎన్ని కావాలంటే వాళ్ళకి, మరి ఆ కోరికలతో వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అది మెయిన్ రీజన్. ఓకే సార్, ఇంకోటి కూడా సార్, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ ముందు రోజు అవ్వచ్చు, ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కరెక్టే, బట్ డబ్బులతో ఓటుని కొని క్వార్టర్ బాటిల్తోనూ లేకపోతే డబ్బుతోనూ 1,000, 2,000, 500, 1,000 రూపాయలు నాకు తెలిసి 500 నుంచి మన వాళ్ళు ఎప్పుడో ముందుకెళ్ళినట్టున్నారు, 5,000 దాకా వచ్చినట్టున్నారు. ఊర్లో కొంతమంది నుంచి నా కోసం కాల్స్ అయితే 4,000 ఇస్తా ఉన్నారు, 5,000 ఇస్తా ఉన్నారు. ఈ టైంలో ఎవరైతే ఓటర్లు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాల్లో ఏంటంటే ఏం చెప్పారు సార్? వీళ్ళు రీసెంట్ గా ఒక అమౌంట్ కొంతమందికి ఇస్తే మళ్ళీ దానిలో 116 పెట్టి, అంటే ఇది పోస్టల్, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు నార్మల్ సాధారణ ఓటర్లు అనగానే పేదలు ఉంటారు సార్, వాళ్ళకి 2,000-3,000 ఇస్తే పండగ,
అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఎలా జాగ్రత్తగా ఉండమని ఏం చెప్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా మంది చెప్పారు డబ్బులు ప్రలోభ పెడతారు, ఏం డబ్బిచ్చారు తీసుకుంటారు. వాళ్ళు ఎవరు అనుకున్నారో మీరు అడిగాం కదండి, మీకు సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలా, అభివృద్ధి కావాలా అంటే వాళ్ళకి ఎక్కువ విషయం ఏంటంటే, రాధాకృష్ణ గారు ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం చేయాల్సిందేనండి. అది చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, వచ్చిన కంటిన్యూ చేయాల్సిందే, వాళ్ళు ఆపడానికి వీల్లేదు. అది ఇప్పుడు పెన్షన్ ఉన్నాయండి, అబ్బాతాతలు పెన్షన్ ఉన్నాయి, ఎవరైనా సరే వచ్చింది ఇవ్వాల్సిందే కదా, వాళ్ళు ఆ రూల్ ప్రకారం ఇవ్వాల్సిందే. అది ఎవరి డబ్బులు? వీళ్ళ డబ్బులే కాదు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులే. కాకపోతే ఏంటంటే, వీళ్ళు ప్రజలందరికీ బాగా గుర్తించారు, తెలుసుకున్నారు, ఒకసారి ఛాన్స్ అంటే ఇచ్చారు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక ఛాన్స్ మరి ఒక ఛాన్స్ ఏం చేశారో తెలిసింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన కోరికల ప్రకారం ఈ జాము, ఈ ట్రాఫిక్, ఎన్ని రోడ్లు పోటు ఎత్తడం, జనాలు ఏంటంటే దానికి వచ్చారు. అయితే డెఫినెట్లీ 13వ తారీఖు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే ఎలక్షన్ జరగబోతుంది. అందరూ ఇక్కడ నుంచి హైదరాబాద్, చుట్టుపక్కల కర్ణాటక నుంచి, అన్ని చోట్ల నుంచి వెళ్తాను పరిస్థితి, చెన్నై నుంచి అండి, అన్ని చోట్ల నుంచి ఇండియాలో అన్ని చోట్ల ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో అక్కడి నుంచి అందరి చోట్ల నుంచి, దాంతోపాటు విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు. బట్ 13వ తారీఖు జరిగే ఓటింగ్ లో ఇది మీ రాష్ట్ర భవిష్యత్తు, ఇది మీ పిల్లల భవిష్యత్తు, దాంతోపాటే మీరు జాగ్రత్తగా ఓట్ చేయండి. మీరు ఎవరైతే డెవలప్ అవుతుంది, ఎవరైతే మంచోళ్ళు అనుకుంటున్నారో వాళ్ళకే ఓట్ చేయండి, మీ స్టేట్ ని కాపాడుకోండి.